హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము అన్నదమ్ముల యుక్తి అనే కథను విందాం. ఒకప్పుడు ఒక రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. తిండి కోసం ప్రజలు తలలు పగలగొట్టుకుంటున్నారు. అటువంటి సమయంలో రాజుగారి ఉంటె ఒకటి తప్పిపోయింది. దాన్ని వెతకమని రాజుగారు తన భటులను ఊరి మీదకు పంపారు. రాజుగారు ఉండే ఊర్లోనే ఒక వెర్రిబాగుల దానికి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఒకడు వ్యవసాయం చేసేవాడు, రెండోవాడు తోటలు పెంచేవాడు, మూడోవాడు బట్టలు నేసేవాడు. రాజుగారు ఉంటే తమ ఇంటి వైపుగా వచ్చినప్పుడు ఈ అన్నదమ్ములే దాన్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకుపోయి చంపి దాని మాంసం జాడీలలో పెట్టి బ్రహ్మరుద్రులకు కనబడకుండా దాచేశారు. ఇదంతా వాళ్ళ తల్లి చూసింది. ఆమె వెర్రిబాగులది కావడం చేత ఆమె దగ్గర నిజం జాగదు. అందుచేత కొడుకులు ఆమెతో, నిన్ను ఈవేళ పెళ్ళికూతుర్ని చేస్తున్నాం, నీ పెళ్ళికి ఈ ఒంట మాంసంతో విందు చేస్తాం అన్నారు. తర్వాత రాజభటులు పొలం దున్నుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి, ఏ కాపువాడా, ఇటుగా ఒంట ఏదైనా వచ్చిందా అని అడిగారు. కనబడడం లేదా, పొలం దున్నుకుంటున్నాను అన్నాడు వాడు. అది సరేలే, రాజుగారు ఉంటే తప్పించుకున్నది, నువ్వు కానీ దాన్ని చూసావా అన్నారు భటులు. చెప్పలేం, ఒక్కో రోజు 2 ఎకరాలు దున్నేస్తాను, ఒక్కో రోజు 1 ఎకరం కూడా దున్నలేను అన్నాడు వాడు. ఇలా 2-3 ప్రశ్నలు వేసి రాజభటులు వీడు వెర్రి విధవలాగా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు తరువాత 2వ వాడి తోటకు వెళ్ళారు. వాడు మామిడి చెట్ల నుంచి కాయలు దించుతున్నాడు. నువ్వు రాజుగారు ఉంటే చూసావా అని భటులు అడిగారు. చూస్తున్నారు కదా, మామిడికాయలు దించుతున్నాను అన్నాడు వాడు. మామిడికాయల మాట సరేలే, ఉంటే కనిపించిందా అని భటులు మళ్ళీ అడిగారు. ఈ చెట్లనే చూస్తారు, అటుపక్క ఉన్న చెట్ల నుంచి ఇంత కాయలు దిగుతాయి అన్నాడు వాడు. వాడు వెర్రి వెసవేనని భటులు అనుకుని బట్టలు నేసేవాడి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఉంటిని చూసావా అని అడిగారు. వాడు కూడా వెర్రివాడిలాగే నటించుతూ, ఒక్కో రోజు నేత బాగా సాగుతుంది, ఒక్కో రోజు అడుగడుగునా పోగు తెగుతుంది అన్నాడు. అదంతా సరేలే, తప్పిపోయిన ఒంటిని నువ్వు చూసావా లేదా అని భటులు అడిగారు. పెళ్ళిళ్ళు తరుణమైతే 4 డబ్బులు గిడతాయి, లేకపోతే వర్తకులు ధర తొక్కి పడతారు అన్నాడు వాడు. వాడితో విసుగెత్తి భటులు వాళ్ళ తల్లిని అడగబోయారు. ఆ వెర్రి బాగులది వీధి గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నది. ఏమమ్మా, ఒంటని ఏమైనా చూసావా అని భటులు ఆమెను అడిగారు. చూడకేం నాయనా, నా కొడుకులు దాన్ని చంపారు అన్నదామె. ఎప్పుడు జరిగింది ఇది అని భటులు ఆత్రంగా అడిగారు. నన్ను పెళ్లి కూతుర్ని చేశారే ఆ రోజున అన్నది వెర్రి బాగులది. ఆ మనిషిని మరి ప్రశ్నించి లాభం లేదనుకుని భటులు వెళ్ళిపోయారు.